Namaskaram. Tadepalli Gudem Market Committee Palakavarga Pramana Svikara Karyakramam Guruvaram Yardlo Ghananga Nirvahincharu. Ee Sandarbhanga Jarigina Samavesamlo Mukhya Atithiga Ee Niyojakavarga MLA Kottu Satyanarayana Palgoni Committee Adhyakshuraluga Gundubogula Venkatramana Upadhyakshuniga Jammi Krishnalato Patu 20 Mandi Directorlato Ayana Pramana Svikaram Cheyincharu. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు భవిష్యత్తులో మరింత ఉపయోగకరంగా ఉండేలా మార్కెట్ యార్డును తీర్చిదిద్దుతామన్నారు. సభకు యార్డ్ కార్యదర్శి ఎం ప్రభాకర్ అధ్యక్షత వహించారు. సాధారణంగా అయితే ఇది శ్రీకాళీగా ప్రతి సంతోషంగా జరుగుతున్న కార్యక్రమం. కాకపోతే ఇప్పుడున్న కరోనా ప్రమాదకర పరిస్థితుల్లో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీని ద్వారా ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఇది మరి ఆడంబరాలకు దూరంగా ఆర్పాటు లేకుండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన పదవులని బాధ్యతలు చేపట్టుకొని చెప్పడం జరిగింది. దీంట్లో ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని మార్కెట్ యార్డ్ కమిటీలు కూడా అక్కడున్న స్థానిక శాసనసభ్యుడిని గౌరవ అధ్యక్షులుగా ఏర్పాటు నియమించడం జరిగింది. అలాగే మిగిలిన కమిటీలు కూడా పూర్తిగా రాష్ట్ర యూనిట్ గా తీసుకుని సామాజిక న్యాయం పాటిస్తూ ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కర్రి భాస్కర్ రావు, తమ్మిశెట్టి చుక్కయ్య, సి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గంలో కరోనా విపత్తును అధిగమించేందుకు ఆనందయ్య మందును ఉచితంగా గ్రామాలకు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే మంతెన రామరాజును గురువారం ఉండి మండలం చెరుకువాడ గ్రామస్తులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ టీడీపీ అధ్యక్షులు ఎర్రంకి సత్యనారాయణ మాట్లాడుతూ మండలంలో అత్యధిక కరోనా కేసులతో గ్రామస్తులు ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఎమ్మెల్యే రామరాజు ఒకవైపు ప్రజలకు ప్రభుత్వం వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తూ మరోవైపు ఆనందయ్య మందును పంపిణీ చేశారన్నారు. దీంతో గ్రామంలో కరోనా కేసులు రావడం పూర్తిగా ఆగిపోయి వచ్చిన వారు ఆరోగ్యంతో కోలుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు ఉంగరాల నాగేశ్వరరావు, కట్టా రాంబాబు, ఎన్నెపు రాజారావు, పుల్లూరి చైతన్య తదితరులు పాల్గొన్నారు. కరోనా విపత్తుతో ఆర్థికంగా నష్టపోయిన పేదవారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ పాలకొల్లు నియోజకవర్గంలో బాధితులను పరామర్శిస్తూ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేపట్టిన సైకిల్ యాత్ర గురువారం 38వ రోజుకు చేరుకుంది. యాత్రలో భాగంగా తెల్ల రేషన్ కార్డుదారులకు 10,000, కోవిడ్తో మరణించిన వారికి 10,00,000 ఇవ్వాలని కోరుతూ ప్రచారం చేశారు. 38వ రోజు స్వయంగా సైకిల్పై పాలకొల్లు నుండి పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామాల్లో పర్యటించి కోవిడ్ పేషెంట్స్ను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఇందులో భాగంగా బాధితులకు ఉచితంగా నిత్యావసరాలు, పౌష్టికాహారం కూడా పంపిణీ చేశారు. మన ఏనాడు శ్రీను గారు చెప్పారు, మాట్లాడాము డాక్టర్ గారు వెళ్ళినట్టు కూడా ఒకటి కదా, మరి అలా కొంచెం వాడుతున్నారు పలకరించి వెళ్దాం ఫోన్ చేయండి చెప్పాము. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. మహిళలను లక్షాధికారులుగా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ వెల్లడించారు. గురువారం అమలాపురం పట్టణంలోని అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి చేయూత కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆసక్తి చూస్తున్నారు మొత్తం భారతదేశం మొత్తానికి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క పథకాలు వస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం కూడా
జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న పథకాల పట్ల ఆకర్షితులవుతారని తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మధ్య నుంచి మరెన్నో పథకాలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతుందని తెలుసుకుంటూ, కోవిడ్ సమయంలో కూడా దాదాపు తల్లి తండ్రులు కోల్పోయినటువంటి అనాథులకి ఎంతమంది ఉన్న అంతమందికి 10 లక్షలు కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటాయి, ఇద్దరు కూడా 10 లక్షలు చొప్పున ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, వైస్ చైర్మన్ తిక్కిరెడ్డి వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ బొక్క ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ విఐపి నాయుడు, ఎంపీడీఓ ప్రభాకర్ రావు, డిఆర్డీఏ ఏరియా కోఆర్డినేటర్ ఏ గణేష్, నియోజకవర్గ పరిధిలోని అల్లవరం, అమలాపురం, ఉప్పలగుప్తం మండలాలకు సంబంధించిన గ్రామ సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. పి గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేటలో కౌలు రైతులకు సర్టిఫికెట్లు స్థానిక సర్పంచ్ నాగభత్తుల శాంతకుమారి అందజేశారు. ఈ మేరకు అంబాజీపేట మార్కెట్ యార్డు, పోతాయిలంక రైతు భరోసా కేంద్రాల వద్ద ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా పలువురు రైతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రసాద్, మండల వ్యవసాయ శాఖ అధికారి విజయ్ కుమార్, ఉప సర్పంచ్ శంకర పేరయ్య నాయుడు, వార్డు సభ్యులు పేచెట్టి రాజు, కోట గోపి, మట్టపర్తి సాంబం, విఆర్ఓ రమణ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జేడీ ఫౌండేషన్ కోనసీమ ఆహార నిధుల సంయుక్త ఆధ్వర్యంలో అంబాజీపేట మండలం ఇరుసుమండ గ్రామంలో ఏరువాక పౌర్ణమి ఘనంగా నిర్వహించారు. కోనసీమ ఆహార నిధి అధ్యక్షుడు వీరంశెట్టి సతీష్ రైతులను నూతన వస్త్రాలతో, పూలదండలతో సన్మానించి స్వీట్స్ అందించారు. రైతు 10 వేళ్లు మట్టిలోకి వెళ్తేనే మన 5 వేళ్లు నోట్లోకి వెళ్తాయని, అలాంటి రైతు సంక్షేమం కోసం అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. రావులపాలెం పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ నెల 22వ తేదీన ఎమ్మెల్సీకి స్వాగతం పేరిట కోవిడ్ నిబంధనలను అతిక్రమించి ఊరేగింపు సమావేశం నిర్వహించిన వైసీపీ నాయకులు కార్యకర్తలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని రావులపాలెం మండల టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రావులపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు గుత్తుల పట్టాభిరామారావు, అమలాపురం పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షులు సిహెచ్ సతీష్ రాజు, కార్యదర్శి మాసాపత్తుల ఆనందరావు, కొత్తపేట నియోజకవర్గం బీసీసీల అధ్యక్షులు కాసా విజయసాగర్, మేడపాటి కాసురెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సిద్ధిరెడ్డి శ్రీను, గ్రామ పార్టీ అధ్యక్షుడు పడాల బులి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాశీలోని బడా హనుమాన్ ఘాట్కు చెందిన నాగస్వామి ఆత్రేయపుర మండలం ర్యాలీ గ్రామంలో ఉన్న మ్యాజిక్ హౌస్ను గురువారం సందర్శించారు. కాశీ నుండి రామేశ్వరం వరకు భారతదేశ యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాలు సందర్శిస్తున్న సందర్భంగా శ్యామ్ మ్యాజిక్ ఫ్యామిలీ కరోనాలో చేస్తున్న సేవలను మీడియా ద్వారా తెలుసుకుని ఆశీర్వదించడానికి వచ్చినట్లు స్వామీజీ చెప్పారు. ఈ సందర్భంగా నాగస్వామి మాట్లాడుతూ, మానవ సేవలోనే అసలైన దైవత్వం ఉందని, అదే కరోనా నిరూపించింది అని అన్నారు. కార్యక్రమంలో చింతా శ్యామ్ గ్రామస్తులు పాల్గొన్నారు. టీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.